అదే రాజధాని అంశానికి వచ్చి మరి ఖర్చు పెట్టి ఆ ఖర్చులో కూడా 1500 కోట్ల రూపాయల్ని కేంద్రం ఇచ్చిన నిధులతో నిధులు కూడా మరి వినియోగించి చేసిన కార్యక్రమం పదే పదే చెప్తున్నాం, మరి ఈ విషయాన్ని కూడా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవన్నిటిని కూడా పరిశీలన చేసుకుని ఈ రకంగా వెళ్తే రాష్ట్రంలో మరి మిగతా అవసరాలు ఏ విధంగా మరి తీర్చాలి, అటు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇటు పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నిరుద్యోగ సమస్య ఉంటున్న మరి యువతకి వచ్చి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపరచాలి, తలసరాదాయాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, మన జీవన సమంత్ర మరి ఆలోచన చేసి ఇవాళ ప్రభుత్వం ఇవాళ దాన్ని సరిదిద్దడానికి మరి చేసిన ప్రయత్నమైన చెప్పిన విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి నేను తెలియజేస్తూ ఇవన్నింటినీ కూడా ఆలోచన చేస్తే ఇవాళ హైపవర్ కమిటీ వేసాం. ఆ కమిటీ మరి రేపు ఒక పార్టీ కూడా మరి 3 వారాలు సమయం ఇవ్వడం కూడా మరి జరిగింది. ఆ సమయంలోనే ఈ రెండు వచ్చిన తాలూకా రిపోర్ట్ తాలూకా అంశాలన్నింటినీ కూడా నివేదికలు పరిశీలించి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ క్యాబినెట్లోను మరి శాసనసభలోను పెట్టి మరి ప్రధానికి తెలియజేస్తామని తెలియజేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ కానీ నేను తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిన మరి నాయకులు కానీ మరి ఇంకా కూడా వారు మాట్లాడుతున్న మాటలు వారి పరిస్థితులు చూస్తుంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి బేరేజ్ వేసుకుంటే మొన్నటి రోజున రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు, అభివృద్ధి అంటే ఒక సెక్రటేరియటో, అభివృద్ధి అంటే ఒక అసెంబ్లీయో కాదు, అభివృద్ధి అంటే మరి రెండు కాకుండా మరి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక మెరుగుపడాలి, ఆ పరిశ్రమలు రావాలి, మిగతా కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి అని చెప్పిన విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని గుర్తొస్తుంది. ఇవాళ ఇచ్చిన వారి తాలూకా రిపోర్ట్లో విశాఖపట్నంలో వచ్చి ఎడ్యుకేటివ్ క్యాపిటల్ పెట్టాలని అంటే విశాఖపట్నంలో మరి ఈరోజు ఈ ప్రాంతంలో మరి సెక్రటేరియట్ అలాగే సీఎం క్యాంప్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసు మరి ఇక్కడ పెట్టాలని అలాగే ఏదైతే ప్రస్తుతం అమరావతి ప్రాంతం ఏదో అక్కడ శాసనసభ ఉండాలని అక్కడ శాసనసభ ఉండాలని అక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండాలని ఆ ప్రాంతంలో గవర్నర్ గారి తాలూకా బంగ్లా అక్కడే గవర్నర్ కార్యాలయం ఉండాలని అదే విధంగా మరి కర్నూలులో వచ్చి అక్కడ మరి జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ వచ్చి హైకోర్టు ఉండాలని అలాగే అమరావతి ప్రాంతానికి వచ్చి ఒక బెంచ్ ఉండాలని విశాఖపట్నంలో కూడా ఒక బెంచ్ ఉండాలని ఈ విధంగా మరి గత మనం ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో ఆ రిపోర్ట్లు ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకటి అడుగుతున్నాను ఈ నాయకులందరినీ కూడా అక్కడ నుంచి వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే అక్కడ ఉన్న శాసనసభ నుంచి విశాఖపట్నం ప్రాంతంలో పెట్టాలని ఉంది. అంతకుముందు ఎన్నో సందర్భాలు మనం ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రధానికం అందరూ కూడా ఉమ్మడి రాష్ట్రం ఈ విడిపోతున్న నేపథ్యంలో ఒకటే మనందరం